Hi, Srinivas here. Welcome to VJS Academy. Ninna, my members ki oka survey form pamminchamandi. Andulo em undante, as a trader, meeru succeed avvalante, market lo money earn cheyalante, meeku em kavali? Option A, training. Option B, strategies or software. Option C, trading signals, buy sell signals. ఆప్షన్ డి అకౌంట్ మేనేజ్మెంట్, అంటే వేరే వాళ్ళు మీ అకౌంట్ని మేనేజ్ చేయడం. అలాగే వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆ ఆప్షన్తో రిప్లై పెట్టమని నేను కోరడం జరిగింది. ఫర్ దట్ ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చిందండి. అందులో ఆప్షన్ ఏ ట్రైనింగ్ని 84 మంది కావాలనుకుంటున్నామని పెట్టారు. స్ట్రాటజీస్ అండ్ సాఫ్ట్వేర్ అని 81 మంది పెట్టారు. ట్రేడ్ సిగ్నల్స్ కావాలి అనేసి 48 మెంబర్స్ పెట్టారు. అలాగే అకౌంట్ మేనేజ్మెంట్, మా అకౌంట్ని ఇంకొకరు మేనేజ్ చేస్తే బాగుంటుందని 51 మంది పెట్టారు. అఫ్కోర్స్ కొంతమంది 2 ఆప్షన్స్, 3 ఆప్షన్స్, కొంతమంది 4 ఆప్షన్స్ కూడా కావాలనే వాళ్ళు ఉన్నారు. బట్ దిస్ ఈజ్ ద రెస్పాన్స్. అయితే అసలు ఈ సర్వే నేను ఎందుకు కండక్ట్ చేశాను, వాళ్ళ దగ్గర నుండి ఒపీనియన్స్ ఎందుకు అడిగాను? ముందు ట్రేడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినట్లయితే టు రేజ్ క్వశ్చన్స్, నాకు ఏం కావాలి, ట్రేడింగ్లో నేను సక్సీడ్ అవ్వాలంటే ఏది కావాలో అది నా దగ్గర ఆల్రెడీ ఉందా లేదా, అది మిమ్మల్ని మీరు ముందు అడుక్కోవాలి. ఆ క్వశ్చన్ రేజ్ అవ్వాలి, అది ఒక రీజన్ అన్నమాట. బికాస్ ట్రేడింగ్లో అందరికీ తెలిసిన ఫ్యాక్టే 90% ఆఫ్ ద ట్రేడర్స్ ఆర్ లూజింగ్, ఓన్లీ 10% ఎర్న్ చేయడం జరుగుతుంది. ఈ కారణంగా దే ఆర్ లూజింగ్ దేర్ వెల్త్, దే ఆర్ లూజింగ్ దేర్ హెల్త్, లూజింగ్ దేర్ పీస్ అండ్ సమ్టైమ్స్ లూజింగ్ దేర్ ఫ్యామిలీస్ ఆల్సో. సో మీరు విన్నింగ్ సైడ్ ఉండాలి అంటే, అంటే 90%లో కాకుండా 10%లో ఉండాలి అంటే, ఆ కాంపిటీటివ్ క్వాలిటీస్ క్వాలిఫికేషన్స్ మీలో ఉన్నాయా లేదా అని మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకుంటారు అనేది ఒక రీజన్. అలాగే సెకండ్ రీజన్ కూడా ఏంటంటే, మీకు ఏం కావాలి అనేది మాకు తెలిసినప్పుడు యాజ్ ఏ కోచ్, యాజ్ ఏ స్ట్రాటజీస్ అండ్ సాఫ్ట్వేర్ డెవలపర్, మీకు కావాల్సిన ప్రొడక్ట్స్తో మేము బయటికి రావడానికి ఛాన్స్ ఉంటుంది. మీకు ఏం కావాలో దానికి అనుగుణంగానే మా తాలూకా సర్వీసెస్ని డిజైన్ చేసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. సో ఈ 2 కారణాల వల్ల ఈ సర్వే చేయడం జరిగింది. థ్యాంక్స్ అ లాట్ హూ ఎవర్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ సర్వే. అయితే ఇక్కడ మీ ఒపీనియన్స్ ప్రకారం మెజారిటీ ఆఫ్ పీపుల్ ట్రైనింగ్ కావాలని పెట్టారు. ఎందుకు? అసలు మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి ముందుగానే మనకి నాలెడ్జ్ ఉండాలి. 90 మందిని కాదని మీరు 10 మందిలో ఉండాలి అంటే, ఆ కాంపిటేటివ్ నాలెడ్జ్ మనలో ఉంటేనే వాళ్ళని కాదని మనం ఎర్న్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో ట్రైనింగ్ ఈజ్ ఎ మస్ట్, నాలెడ్జ్ ఈజ్ మస్ట్. అయితే ఇక్కడ నేను కొంతమంది క్లయింట్స్ని అడుగుతుంటాను, మీరు ఎక్కడ నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు అని. కొంతమంది చెప్తుంటారు, నేను యూట్యూబ్లో వీడియోస్ చూసి నేర్చుకున్నాను అనేసి. బిలీవ్ మీ, యూట్యూబ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎగ్జాక్ట్ అయితే కాదండి. కొంతమంది మనీ కోసం వీడియోస్ చేసే వాళ్ళు ఉంటారు, యాడ్సెన్స్ ద్వారా వచ్చే మనీ కోసం. ప్రాపర్ నాలెడ్జ్ వాళ్ళకు ఉండకపోవచ్చు. అలాగే ఎక్స్పర్ట్స్ కూడా సాధారణంగా 80% ఆఫ్ ద ఇన్ఫర్మేషన్నే రిలీజ్ చేస్తారండి. 20% ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడాను వాళ్ళు హైడ్ చేస్తారు. ద 20% ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. బేసిక్ నాలెడ్జ్ అందరికీ తెలుసు, కానీ విన్ అవ్వాలంటే కావాల్సింది ఆ కెప్ట్ ఇన్ఫర్మేషన్, అది మనకు కావాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఈవెన్ పర్ఫెక్ట్ వీడియోస్ ఉన్నా సరే ఒక కోచ్ కావాలి, ఒక మెంటర్ కావాలి మనకి. మీకు ఏమన్నా డౌట్స్ వచ్చినప్పుడు ఆన్సర్ చేయగలి, బికాస్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అండి. నావి యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి, నా వీడియోస్ చూసి నాకు కాల్ చేసే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను, వీడియోని వీడియోలాగా చూడకండి, ప్రాక్టీస్ చేయండి. వీడియోని ప్లే పాజ్ చేస్తూ నేను అక్కడ ఏం చెప్తానో అది మీరు ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మాత్రమే మీకు ఉపయోగం ఉంటుంది, లేకపోతే ఉపయోగం ఉండదు అని చెప్తాను. ప్రాక్టీస్ ఇంపార్టెంటు. అలాగే మీరు చేస్తున్నది కరెక్టా కాదా అనేది చెప్పేవాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి, మెంటర్ ఉండాలి. లేదనుకుంటే మనం ఏం చేస్తున్నాం అదే కరెక్ట్ అనుకుంటాం. అలాగే నెక్స్ట్ ఆప్షన్ ఎక్కువ మంది
ఆప్ట్ చేసింది స్ట్రాటజీస్ అండ్ సాఫ్ట్వేర్. ఇది ఎవరికి కావాలి? మీరు మార్కెట్ గురించి పూర్తి అవగాహన తెచ్చుకున్నారు, ట్రైనింగ్ తీసుకున్నారు, యూ హ్యావ్ సఫిషియెంట్ నాలెడ్జ్, కంప్లీట్ నాలెడ్జ్ మీకు ఉంది, కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎనలైజ్ చేసేటంత టైం మీకు కుదరకపోవచ్చు. అట్లాంటప్పుడు యూ విల్ హ్యావ్ ఎ స్ట్రాటజీ. ఒక స్ట్రాటజీ పెట్టుకుంటే మంచిది. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను, స్ట్రాటజీ ఎప్పుడైతే ఉందో యూ హ్యావ్ డిసిప్లైన్. కండిషన్ 1, కండిషన్ 2, కండిషన్ 3, కండిషన్ 4, ఇలా కండిషన్స్ ఒకదాని తర్వాత ఒకటి మీట్ అయితేనే మనం ట్రేడ్ చేస్తాం, లేకపోతే చెయ్యం. అందువల్ల స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, దాన్నే ట్రేడ్ ప్లాన్ అని అంటాం. అందువల్ల యూ షుడ్ హ్యావ్ ఎ స్ట్రాటజీ. అయితే ఆ స్ట్రాటజీని సింప్లిఫై చేయడానికి వి యూజ్ సాఫ్ట్వేర్. అంతేగాని సింపుల్ బై సెల్ సాఫ్ట్వేర్తో ఉపయోగం ఉండదండి. మీరు ఏదైతే స్ట్రాటజీని నమ్ముతున్నారో దాన్ని సింప్లిఫై చేయడానికి, ఆపర్చునిటీ వచ్చిన ప్రతిసారి దానంతట అదే సిగ్నల్ ఇవ్వడానికి మీకు ఆ సాఫ్ట్వేర్ ఉపయోగపడితే బాగుంటుంది. అంతేగాని బ్లైండ్గా ఏదో సాఫ్ట్వేర్ను వాడడం వల్ల మాత్రం ఉపయోగం ఉండదు. అలాగే థర్డ్ పాయింట్, ట్రేడ్ సిగ్నల్స్. ఇది ఎవరికి అంటే చార్ట్స్ని మానిటర్ చేయడానికి మీకు టైం లేనప్పుడు, మీరు ఆఫీస్ జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఇంకేదైనా సరే చార్ట్స్ని మానిటర్ చేయడానికి మీకు ఎప్పుడైతే టైం లేదో దెన్ యూ నీడ్ ట్రేడ్ సిగ్నల్స్. ఎవరైనా బై సెల్ సిగ్నల్స్ ఇస్తే అవి అప్పుడు మీరు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫైనల్గా అకౌంట్ మేనేజ్మెంట్. ఆ పై చెప్పిన మూడింట్లో ఏదైనా ఒకటి కానీ రెండు కానీ అన్నీ కానీ మీ దగ్గర లేనప్పుడు అకౌంట్ మేనేజ్మెంట్ వేరే వాళ్ళకి ఇవ్వడం. అంటే అన్నీ కానీ కొన్ని కానీ ఎందుకంటే అన్నాను, యూ హ్యావ్ నాలెడ్జ్ కానీ ట్రేడ్ చేయడానికి మీకు అస్సలు టైమే ఉండకపోవచ్చు. అట్లాంటప్పుడు ఇంకొకరికి ఇవ్వడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదనుకుందాం. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ఆల్ దీస్ ఫోర్ ఎలిమెంట్స్. బికాస్ కొంతమంది నాకు కాల్ చేసి దాని గురించి వాళ్ళ తాలూకు ఒపీనియన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది కూడా ఈరోజు. ఓకే, ఇప్పుడు యాజ్ వి డిస్కస్డ్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏం చెప్పారు, ట్రైనింగ్ కావాలని 84 మంది చెప్తే, స్ట్రాటజీస్ అండ్ సాఫ్ట్వేర్ కావాలని 81 మంది చెప్పారు, తర్వాత ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి ఉన్నాయి. సో దాన్ని బట్టి మనకి ఇప్పుడు ఏం అర్థమవుతుంది, నాలెడ్జ్ అనేది మ్యాండేటరీ అనేది అర్థమవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు ట్రేడ్ ద ఫైనాన్షియల్ మార్కెట్స్ నాలెడ్జ్ అనేది మ్యాండేటరీ. తర్వాత స్ట్రాటజీస్, అవి కూడా ఇంపార్టెంట్. నేర్చుకున్న దాన్ని ఒక ప్లాన్డ్గా ఇంప్లిమెంట్ చేయాలి అంటే స్ట్రాటజీ అవసరం. ఈ సాఫ్ట్వేర్ ఏంటి అంటే నేను స్ట్రాటజీస్ అండ్ సాఫ్ట్వేర్లో పెట్టాను, కానీ ఆ సాఫ్ట్వేర్ అనేది బీకి సికి మధ్యలో ఉంటుంది. మీ స్ట్రాటజీని సింప్లిఫై చేయడానికి వాడిన టూల్గా చెప్పొచ్చు, లేదా డైరెక్ట్గా బై సెల్ సిగ్నల్స్ ఇచ్చే సాఫ్ట్వేర్ కిందైనా చెప్పొచ్చు. అందువల్లే అది బి అండ్ సి యొక్క కాంబినేషన్ అని అంటాను నేను. అలాగే సిగ్నల్స్ కావాలి అనుకునే వాళ్ళు, వాళ్ళకి కూడా ట్రేడింగ్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరికో మనం మంత్లీ మనీ పే చేస్తాము, వాళ్ళు మనకి సిగ్నల్స్ ఇస్తారు, సో దట్ వీ కెన్ మేక్ మనీ అనేది పూర్తిగా వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. మీకు టైం లేనప్పుడు యూ ఆప్ట్ దేర్ సర్వీసెస్, బట్ యూ షుడ్ నో వాళ్ళు ఇస్తున్న ఆ బై సెల్ సిగ్నల్స్ అనేవి ఎంతవరకు రిలయబుల్ అనేది మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. సమ్టైమ్స్ మీరు చార్ట్స్ ఓపెన్ చేసుకొని వాళ్ళు ఎక్కడ బై ఆర్ సెల్ సిగ్నల్ ఇచ్చారు, ఆ ఇచ్చిన లెవెల్ అనేది కరెక్టా కాదా అనేది మీకు తెలియాలి. అంతేగాని బ్లైండ్గా ఎవరో సిగ్నల్స్ ఇస్తున్నారనేది కాదు ఇక్కడ. అలాగే మన అకౌంట్ని ఇంకొకరికి మేనేజ్ చేయడానికి ఇవ్వడం. ఇట్లాంటప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, నాకు ఇంకా నాలెడ్జ్తో పనే ఉంది, ఎందుకంటే నేను ట్రేడ్ చేయట్లేదు కదా. నో, మీరు ట్రేడ్ చేయకపోయినా సరే మీకు ఆ నాలెడ్జ్ ఉండాలి. మీ అకౌంట్ను మేనేజ్ చేస్తున్న వ్యక్తి ఏ విధంగా మేనేజ్ చేస్తున్నాడో మీకు అర్థం అవ్వాలి. తను తీసుకుంటున్న లెవెల్స్ కానీ లాట్స్ కానీ కరెక్ట్గా తీసుకుంటున్నాడా లేదనేది మీకు తెలియాలి. ఒకవేళ అతను కరెక్ట్గా చేయట్లేదని మీకు అర్థమైన వెంటనే మీరు ఇమ్మీడియట్గా అతని దగ్గర నుండి అకౌంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకుంటే అలా కంటిన్యూ చేస్తుంటారో జీరో అయ్యేంత వరకు అది అలా అకౌంట్ రన్ అవుతూనే ఉంటుంది. అందువల్ల యూ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ వాట్ హీస్ డూయింగ్, హౌ హీస్ డూయింగ్. మీకు మొత్తం ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు చేస్తున్నదాన్ని మీరు జడ్జ్ చేయగలరు. అదే కారణం వలన
majority of people opted for training, and second one is strategies. ప్రతి ఒక్కరికి స్ట్రాటజీ కావాల్సిందే. మీరు ట్రేడ్ చెయ్యాలి అంటే మీకు ఒక స్ట్రాటజీ ఉండాలి. సింపుల్గా నేను చెప్తాను, మీరు మార్కెట్లో విన్ అవ్వాలంటే సింపుల్ ఫార్ములా: నాలెడ్జ్, స్ట్రాటజీ, ఆపర్చునిటీ ప్లస్ డిసిప్లిన్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. అంటే మీ దగ్గర ముందు నాలెడ్జ్ ఉండాలి, ఒక ప్రాపర్ స్ట్రాటజీ ఉండాలి, ఆ స్ట్రాటజీ ప్రకారం మీకు ఒక ఆపర్చునిటీ రావాలి, ట్రేడ్ ఆపర్చునిటీ, దాన్ని డిసిప్లిన్డ్గా ట్రేడ్ చేయాలి. ఇవి కానీ పర్ఫెక్ట్గా ఫాలో అయినట్లయితే మీరు ఖచ్చితంగా మార్కెట్లో విన్ అవ్వగలరు, ఆ 10%లో ఉండగలరు. ఓకే, ఇక్కడ అకౌంట్ మేనేజ్మెంట్ గురించి మీకు కొద్దిగా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎందుకంటే చాలామంది నాకు కాల్ చేసి మేము మా అకౌంట్ని పలానా వాళ్ళకి ఇచ్చామండి, వాళ్ళు జీరో చేసేసారు ఎట్లాంటిది అంటుంటారు. ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఒక ఫారెక్స్ అకౌంట్ని చూపిస్తున్నాను. అఫ్కోర్స్ స్టాక్ మార్కెట్, ఫారెక్స్, కమోడిటీ అన్నిటికి టెక్నికల్ అనాలిసిస్ ఒకటేనండి. క్యాండిల్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్, ట్రెండ్స్, మూవింగ్ యావరేజెస్, ప్యాటర్న్స్, ఇండికేటర్స్, ఎనీ ఫైనాన్షియల్ మార్కెట్ ట్రేడ్ చేయడానికి అవే కావాలి మనకి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఫారెక్స్లో ఒక క్లయింట్ తాలూకా అకౌంట్. రీసెంట్గా అంటే మన ఫిబ్రవరి 1 నుండే ఈ అకౌంట్ని ట్రేడ్ చేస్తున్నాం. దే ఫండెడ్ దిస్ అకౌంట్ విత్ $1370. ఫస్ట్ నుండి మేము ట్రేడింగ్ చేస్తున్నాం. సో ఈ రోజుకి 14th ఫిబ్రవరి, అంటే 14 డేస్, 14 డేస్లో ఇప్పుడున్న ప్రాఫిట్ $118. $1,370 $118 అంటే నియర్ అబౌట్ 8%, హాఫ్ ఆఫ్ ద మంత్లో. అలాగని ఇక్కడ ఎక్కడ కూడా మనం లాట్ సైజులు చూడండి. ఇవి జనరల్గా నేను చెప్తాను, మనీ మేనేజ్మెంట్లోకి వచ్చేసరికి మీ అకౌంట్లో $1,000 ఉంటే 0.1 ఈజ్ ద మ్యాక్సిమం లాట్ సైజ్ అని చెప్తాను. అంటే ఇక్కడ $1,300 అకౌంట్ ఫండింగ్ అయినప్పుడు 0.13 తీసుకోవచ్చు కదా. కానీ ఎక్కడైనా చూడండి లాట్ సైజెస్, ఎక్కడైనా మీకు పెద్ద లాట్లు ఏమైనా ఉన్నాయా, మ్యాక్సిమం లాట్ సైజ్ ఈజ్ 0.08, 0.08, 0.06, 0.04 అండ్ 0.02. ఎక్కడ కూడా ఇది ఒక్కట మాత్రమే 0.1 పడింది, మిగతా ప్రతి ట్రేడ్ కూడా 0.02లు అండి. చిన్న చిన్న ట్రేడ్లు వేసుకుంటూ వెళ్తూ కూడా స్టిల్ వీఆర్ ఏబుల్ టు మేక్ 8% ఇన్ 14 డేస్. ఇమాజిన్ చేయండి, ఒకవేళ ఈ 0.02లో లేదంటే 0.04లో, 0.06, 0.1, 0.2లు ఉంటే ఇక్కడ ఎంత ప్రాఫిట్ ఉంటుందో. బట్ నో, అది మనీ మేనేజ్మెంట్ కాదు. అది ఎందుకు అంటే లాసెస్ అనేవి ట్రేడింగ్లో ఒక భాగం అండి. లాస్ అనేది లేకుండా మనం ట్రేడింగ్ చేయలేం. యాక్చువల్గా నిన్న 90కి చూసినట్లే ఇది $190 ప్రాఫిట్. ఈరోజు మేజర్ లాసెస్ జరిగాయి, $48, $29, $20 ఇవి. ఇవి జరగడం వలన అది ఇప్పుడు $118 ఉంది. అలాగే ఫిబ్రవరి 4 వీ హ్యావ్ మెనీ లాసెస్. చూడండి ఇక్కడ వేసిన ప్రతి ట్రేడ్ లాసే, 1, 2, 3, 4, 5, 6, అంటే అన్ని ట్రేడ్లు లాస్ వచ్చిన తర్వాత కూడా స్టిల్ వీఆర్ ఇన్ ప్రాఫిట్. ఎందుకంటే మనం మార్కెట్లో ఉండాలి, మార్కెట్లో ఉంటే ఏదైనా చేయొచ్చు. జనరల్గా ఒక సామెత ఉంది, కుప్పన్నమ్మ ఎన్ని జడలైనా వేస్తుందని. మార్కెట్లో మనం ఉంటే కదా ట్రేడ్ చేయడానికి. టేక్ స్మాల్ స్మాల్ లాట్స్. అయితే ఇక్కడ మీకు చాలా వరకు స్టాప్ లాస్లు, టేక్ ప్రాఫిట్లు కనిపించలేదు, కానీ వీటికి స్టాప్ లాస్ అండ్ టేక్ ప్రాఫిట్ ఉన్నాయండి. ఎందుకంటే ఇది ట్రేడ్ కాపీయర్ సాఫ్ట్వేర్ ద్వారా ట్రేడింగ్ చేస్తున్న అకౌంట్, అందువల్ల స్టాప్ లాస్లు, టేక్ ప్రాఫిట్లు డైరెక్ట్గా ఇక్కడ కనిపించవు. అలాగే ప్రజెంట్ రన్ అవుతున్న ట్రేడ్లు కూడా మీకు స్టాప్ లాస్లు, టేక్ ప్రాఫిట్లు కనిపించట్లేదు, కానీ ప్రతి దానికి స్టాప్ లాస్ అండ్ టేక్ ప్రాఫిట్స్ ఉన్నాయి. ఇది ఒక్కటి మాత్రమే ఇక్కడ ఎందుకు కనిపిస్తుందంటే ఇది ట్రేడ్ కాపీయర్తో సంబంధం లేకుండా పడిన ట్రేడు. మిగతా వీటికి అన్నిటికీ కూడా మీకు అక్కడ ట్రేడ్ కాపీయర్ సాఫ్ట్వేర్లో ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ప్రతి దానికి కూడా స్టాప్ లాస్ అండ్ టేక్ ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఏదైతే లాట్ సేవ్ చేస్తున్నామో దానికి అనుగుణంగా అక్కడ లాట్ పడుతుంది. యూ కెన్ సీ అన్ని 0.02, 0.04, 0.06 అండ్ 0.08లే. ఓకే, అలాగే ఇక్కడ మీరు ప్రజెంట్ ట్రేడ్స్ చూసినా సరే చూడండి, ప్రతి దానికి స్టాప్ లాస్ అండ్ టేక్ ప్రాఫిట్ ఉన్నాయండి. సో దీనివల్ల మీకు ఏమర్థమైంది, డిసిప్లిన్డ్గా ట్రేడ్ చేసినప్పుడు వీ కెన్ మేక్ మనీ, వీ కెన్ బి ఇన్ ద విన్నింగ్ సైడ్. ఇక్కడ నేను చేస్తున్నదంతా ఒకటే,
నాకున్న నాలెడ్జ్ని స్ట్రాటజీగా కన్వర్ట్ చేసుకొని ఆపర్చునిటీ వచ్చిన ప్రతిసారి డిసిప్లైన్డ్గా స్ట్రిక్ట్ మనీ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్తో ఫాలో అవుతున్నాం అంతే. అది కానీ చేసినట్లయితే వీ కెన్ విన్ ద మార్కెట్. ఎవ్రీ వన్ కెన్ విన్ ద మార్కెట్. ఎవ్రీ వన్ అంటే గుర్తుపెట్టుకోండి, 100 మందికి 100 మంది మార్కెట్ని విన్ అవ్వలేరు. అదర్ పర్సన్ కంటే కాంపిటేటివ్గా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మాత్రమే విన్ అవుతారు. ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటి అంటే నా స్టూడెంట్స్, నా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దే షుడ్ బీ ఇన్ ద విన్నింగ్ సైడ్. పోగొట్టుకునే వాళ్ళు ఉండాలండి. ఎవరు పోగొట్టుకోకపోతే ఎర్న్ చేయడానికి మీకు ఎలా మనీ వస్తుంది? ఇఫ్ యూ వాంట్ టు మేక్ మనీ, సమ్వన్ హ్యాస్ టు లూజ్. సింపుల్. అందువల్ల 90% వాళ్ళు అక్కడే ఉండాలి. మీరు మాత్రం ఆ 90%లో నుండి బయటకు వచ్చి 10%లో ఉండాలి. ఓకే, ఈ సర్వేలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క మెంబర్కి, నాకు పర్సనల్గా కాల్ చేసిన ప్రతి ఒక్క మెంబర్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ మీ ఎట్ 8331-99-44-55 అండ్ యూ కెన్ మెయిల్ మీ ఎట్ vjshub@gmail.com. థ్యాంక్ యూ. బాయ్.